చాలా రోజుల తర్వాత తెర మీదకి మళ్ళీ షర్మిల వర్సెస్ జగన్ అనే చిన్న గొడవ అనేది వచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. మళ్ళీ ఏంటి షర్మిల వర్సెస్ జగన్ గొడవ ఇది? యా, యాక్చువల్గా ఏంటంటే గత కొంతకాలంగా షర్మిల కూడా చెప్తుంది నాకు కాంగ్రెస్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయి కానీ నేను స్పందించడం లేదనేది ఒకటి చెప్తుంది. ఆ మధ్య కూడా లాస్ట్ వీక్ అంతా కూడా షర్మిల రేవంత్ రెడ్డిని కాంటాక్ట్ చేస్తుందంట, తాను కాంగ్రెస్లో కలవబోతుంది అంటే పొత్తు పెట్టుకోబోతుంది అనేది వినిపిస్తున్నాయి. అట్లాగే ఆ మధ్య ఒక ఫోటో బయట వచ్చింది, అదేంటంటే డీకే శివకుమారు వాళ్ళ భార్యతో కలిసి షర్మిల తీసుకున్న ఫోటో. ఆయన ఎప్పటి నుంచో మాకు మాకు చాలా అనుబంధం ఉంది అని చెప్పుకొచ్చింది పాపం, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి. అదే అదే అంటే ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు ఎందుకు బయట పెట్టింది అనేది కాంటెక్స్ట్. వాళ్ళు గెలిచారు కదా, అభినందించింది. ఎప్పుడు అలా ఉండవండి, దాని వెనక వ్యవహారాలు ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఇవంతా ఒక నేపథ్యం కనబడుతుంది. దీంతో మొన్న ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో షర్మిల ప్రియాంకం అని ఒక టైటిల్ పెట్టి ఆయన ఒక రాశారు. దాంట్లో ఏంటంటే అంటే షర్మిల గురించి కొత్త పలుకులో గతంలో రాసిన విషయాలన్నీ కూడా కరెక్ట్ అయ్యాయి. దీనికి ఒక కారణం ఏంటంటే షర్మిలనే ఆర్కేత్ దగ్గర రాయించుకుంటుంది అనేది కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చుకుంది, ఇచ్చింది ముందు నుంచి కూడా షర్మిలనే కొన్ని లీక్ చేసి ఇలా ఇది విషయం రాయండి అని చెప్పి రాయించుకుంటుంది అనేది కూడా ఒక వార్త వినబడుతుంది. అందువల్ల ఆయన మ్యాక్సిమం షర్మిల గురించి రాసే విషయాలన్నీ కూడా కరెక్ట్గానే రాస్తుంటారు, మిగతా విషయాలను పక్కన పెడితే అనేది కూడా ఒకటి ఉందన్నమాట ఆర్కే కొత్త పలుకులో. సో ఈ పలుకులో ఏం రాశారంటే ప్రధానంగా ఆయన కొంత అనాలిసిస్ చేశారు. ఆయన అదేంటంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాని ప్రభావం తెలంగాణ మీద పడుతుంది అనేది ఫస్ట్ విశ్లేషణ. సో దాని ప్రభావం రెండు రకాలుగా పడుతుంది, కాంగ్రెస్ మీద పడుతుంది, బీజేపీ మీద పడుతుంది. ఇప్పటివరకు ఏంటంటే కేసీఆర్కి ప్రత్యర్థులుగా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్. ఒకవైపు ఒకసారి కాంగ్రెస్ బలంగా ఉన్నట్టు కనబడితే ఒకసారి బీజేపీ బలంగా ఉన్నట్టు కనబడుతుంది. మనకి దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ ఊపుతో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి దగ్గర రాజీనామా చేయించి మునుగోడుకి వెళ్ళారు కానీ అక్కడ ఓడిపోయారు. సో అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో కొత్తగా చేరుతున్న వాళ్ళు సందేహిస్తున్నారు ఇప్పుడు చేరాలా లేదా అన్నది. అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్కి ఒక ఊపు వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంది అని కర్ణాటకలో ఎలా గెలిచారు ఏంటి అనేది ఇప్పుడు ఒక స్టడీ చేస్తున్నారు. అక్కడ ఎట్లా రాగలిగింది కాంగ్రెస్ అనే స్టడీ చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు జూపల్లి కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోనే చేరుదామని ఆలోచిస్తున్నారు. అలాగే గర్వాపసీ అనే ఒక కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీలో కానీ లేకపోతే టీఆర్ఎస్లో కానీ చేరిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రియాంక తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఒక 1 మంత్ బ్యాక్ షర్మిలకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడినట్టుగా చెబుతున్నారు. వీళ్ళకి అన్ని కాల్ డీటెయిల్స్ భలే తెలిసిపోతాయి ఆంధ్రజ్యోతి. అదే మేబీ షర్మిలనే కూడా చెప్పుండొచ్చు. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాల్ డీటెయిల్స్ ప్రధానంగా ఏంటంటే మీరు తెలంగాణ ఎన్నికల వరకు తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పనిచేయండి, తెలంగాణ ఎన్నికల తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్లో మేము మీకు మీరు మా దాంట్లో కానీ కలిసిపోతే కాంగ్రెస్లో కానీ మెర్జ్ అయితే మీ పార్టీ మిమ్మల్ని అక్కడ మేము పిసిసి ప్రెసిడెంట్గా చేస్తాము ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కూతురుగా అక్కడ కొంత కరిష్మా మీకు వస్తుంది. రెండోది కాంగ్రెస్ను ఓట్లు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎక్కువ మంది వైసీపీలో చేరిపోయారు కాబట్టి వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఓటు బ్యాంకుని కొంత తీసుకురావచ్చు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది. అంటే జగన్ ప్రభుత్వంలో నెక్స్ట్ టైం దాదాపు ఒక 60-70 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు ఎప్పటి నుంచో. జగన్ కూడా అది పలుమార్లు హెచ్చరించాడు. సో అలాంటి సీట్లు రాని వాళ్ళందరూ కూడా అసంతృప్తులు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎప్పుడైనా కూడా ఈ పార్టీకి భవిష్యత్తు ఉందనుకుంటే ఆ పార్టీలు ఎక్కువ మంది చేరుతారు. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసాయి కాబట్టి ఆ రెండు పార్టీల్లోకి వెళ్ళని వాళ్ళు
వాళ్ళకి ఆల్టర్నేటివ్గా రెండే ఉంటాయి, బీజేపీ కాంగ్రెస్. బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి అక్కడ ఎక్కువ మందికి లేదు, కాబట్టి కాంగ్రెస్లోకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళినా మళ్ళీ వైసీపీలో ఉన్నట్టు అయిపోతుంది, అందుకని కాంగ్రెసే ఆల్టర్నేటివ్ కనబడుతుంది. అప్పుడు షర్మిలాగానే ఉంటే మన వైఎస్ఆర్ కూతురు కాబట్టి కొంత ఇది ఉంటుంది. రెండోది జగన్కి కూడా బాగా చెక్ పెట్టినట్టు ఉంటుంది, ఒక మోరల్ డైలమాలో కూడా వైసీపీని పడేసినట్టు ఉంటుంది. అంటే సొంత చెల్లెలకి అతను ఏం చేయలేదు, సొంత చెల్లెలే వ్యతిరేకంగా నిలబడి పోటీ చేస్తుంది అన్న పరిస్థితి క్రియేట్ చేయొచ్చు. దానివల్ల వైసీపీ వర్గాల్లో కూడా ఒక మోరల్గా బలహీనత వస్తుంది, దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అని సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ ముగ్గురు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఆర్కే రాశారన్నమాట. సో దీని మీద షర్మిలా ఖండిస్తున్నట్టు కానీ లేకపోతే అది నిజమని కానీ ప్రకటన ఇవ్వలేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళు కూడా నేను అనుకోవడం వేచి చూద్దాము, ఇది మనకు ఉపయోగపడితే మంచిదే కదా అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన కారణం కాంగ్రెస్ గెలవడానికి బీజేపీలో ఉన్న కొన్ని లోపాలు కారణమైనప్పటికీ సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఐక్యంగా పనిచేసింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కానీ సిద్దరామయ్య కానీ ఒక టీమ్గా వాళ్ళు పొరపత్యాలు లేకుండా పనిచేశారు గత కొంతకాలం, ఎలక్షన్ అప్పుడే కాదు అంతకు ముందు నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలు వాళ్ళు అక్కడ తీసుకున్నారు, ఐక్యంగా పనిచేశారు. ముఖ్యంగా సీనియర్ లీడర్షిప్ అక్కడ గట్టిగా ఉంది. అంటే బీజేపీ ఏంటంటే నార్త్లో ఉపయోగించే టాక్టిక్సే సౌత్లో కూడా ఉపయోగిస్తుంది. నార్త్లో అంటే మతత్వం అక్కడ ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి హిందూ మత భావాలను అక్కడ రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందుతుంది. అదే టాక్టిక్స్ని సౌత్లో కూడా అప్లై చేయడం వల్లనే ఎదురు దెబ్బలు తగిలినాయనేది ఒక విశ్లేషణ. ఎందుకంటే ఇక్కడ సౌత్లో అంత బలమైన మతత్వం లేదు, ఇక్కడ రకరకాల ప్రాంతీయ ఉద్యమాలు ఉన్నాయి. ద్రవిడ ఉద్యమం తమిళ్లో ఉంది, కర్ణాటకలో కూడా లోకల్ స్థానిక ఉద్యమాలు ఉన్నాయి, ఇక్కడ తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం ఉంది, ఇటువంటి అనేక ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి కమ్యూనిస్ట్ ఉద్యమం, పీపుల్స్ వారు లాంటి సంస్థలు, మావోయిస్టులు ఇక్కడ పనిచేశారు. సో ఇలాంటి ఒక వాతావరణం సౌత్లో ఉంది కాబట్టి బీజేపీ స్ట్రాటజీస్ ఇక్కడ అప్లై కావు అనే విషయాన్ని అది లేట్గా గమనించింది. సో ఇప్పుడు కాంగ్రెస్కి పరిస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి స్థానికంగా కాంగ్రెస్లో ఎవరెవరు లీడర్స్ ఉన్నారు ఏంటి అనేది ఫోకస్ పెట్టింది. సో వాళ్ళకి ఈ క్రమంలో ఇక్కడ షర్మిల విపరీతంగా స్ట్రగుల్ అవుతుంది తెలంగాణలో, ఎందుకంటే ఆమె ముందు నుంచి కూడా ఇదే పని ఆంధ్రాలో చేసింటే ఈ పాటికి ఆమెకు ఒక మంచి గుర్తింపు వచ్చి ఉండేది, కానీ తెలంగాణలో చేయడం వల్ల తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెసు, బీజేపీ తర్వాత బీఆర్ఎస్ గట్టిగా ఉన్నప్పుడు ఒక ఫోర్త్ ఫోర్స్గా ఈమెకి ఇక్కడ స్ట్రెంగ్త్ లేదు. అదే ఆంధ్రాలో అనుకోండి, ఈ పాటికి ఆమె ఇదే పని కాంగ్రెస్తో కలిసి చేస్తుంటే కొంత స్ట్రెంగ్త్ పెరిగి ఉండేది, లోకల్గా ఆమెకు అక్కడ పట్టుంది, వైఎస్ఆర్కి కూడా అక్కడ పట్టుంది. సో ఈమె స్ట్రగుల్ అవుతూ ఉంది కానీ ఇక్కడ ఏమీ ఆమెకి ఆశించిన ఫలితాలు దొరకట్లేదు, అందుకని ఆమె కూడా ఆలోచిస్తుంది ఎంతకాలం ఇలా స్ట్రగుల్ చేయాలి అని. సో ఇంకొక హామీ కూడా ఇచ్చారని చెప్తున్నారు, రాజ్యసభకు కూడా షర్మిలాని కాంగ్రెస్ తరఫున పంపిస్తామని కూడా ఒక హామీ ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో జగన్ని ఆమె అడిగిందని, జగన్ని కనీసం రాజ్యసభకు పంపించండి అని అడిగిందని, ఆయన ఆ పని చేయలేదని, అలాగే ఆమెకి ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని, ఇదంతా ఆమె డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు, వివిధ వర్గాలు చెప్తున్నారు. సో ఇది బేసిక్గా అన్నమాట. అందుకని షర్మిల కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది, ఇక్కడ ఎలక్షన్ల వరకు తెలంగాణలో గట్టిగా పోరాడుతుంది, ఎలక్షన్ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది, అప్పటికే అక్కడ టైం ఉంటుంది. డిసెంబర్ అంటే ఆల్రెడీ బ్రదర్ అనిల్ కూడా అక్కడ ఒక పార్టీ అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ అనౌన్స్ చేయలేదు, బీసీలని వాళ్ళు కలిశారు, జనాలు అనుకున్నారు కొత్త పార్టీ పెడతాడని. సో బ్రదర్ అనిల్కి కూడా అక్కడ కొంత మంచి సంబంధాలు ఉన్నాయి, అదొకటి. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పటికీ చిరంజీవి మాకు పీసీసీ డెలిగేటే అని మన ఐడి కార్డు కూడా రిలీజ్ చేసింది. ఆ రకంగా చూసుకుంటే మళ్ళీ షర్మిల వర్సెస్ చిరంజీవి ఎవరికి ఇవ్వాలి అన్నట్టే? అదేం లేదండి, ఎందుకంటే చిరంజీవి స్పష్టంగా నేను రాజకీయాల్లోకి రానని చెప్పాడు, షర్మిల మాత్రం రాజకీయాల్లోనే ఉంది. రెండోది, చిరంజీవి ఇప్పుడు వెళ్ళినా అక్కడ ఆయనకి సపరేట్గా వ్యవహారం కష్టమే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నాడు. సో కన్ఫ్యూజ్ అవుతారు ఆయన అభిమానులు ఎటువైపు వెళ్ళాలని. అందువల్ల చిరంజీవి వెళ్ళే అవకాశాలు తక్కువ, కాంగ్రెస్ ట్రై చేయొచ్చు వాడుకోవాలని. కానీ మహా అంటే కాంగ్రెస్ తరఫున రేపు పొద్దున ఆయన ఉన్న ప్రచారం ఏమన్నా చేస్తే చేయించేమో, కానీ పార్టీలో చేరే అవకాశం లేదు. అక్కడ ఇప్పుడు లీడర్షిప్ ఆల్మోస్ట్ లేదు వాళ్ళకి, ఇక్కడన్నా రేవంత్ రెడ్డి ఉన్నాడు బలంగా జరుగుతుంది.
అక్కడ ఎవరు ఒక కరిష్మా ఉన్న నాయకుడు కానీ మొత్తం కాంగ్రెస్ శ్రేణుల్ని మళ్ళీ ఆర్గనైజ్ చేసి ముందుకు తీసుకెళ్లే ఒక నాయకత్వం అక్కడ లేదు. అంటే ఈ ఆర్కే చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, సౌత్లో రీజనల్ లీడర్స్ ప్రాంతీయ నాయకులు బలంగా ఉంటారు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ నాయకుడు చుట్టూనే తిరుగుతుంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు, ఇలాగా బలమైన నాయకులు ఇంపార్టెంట్. ఆ విషయాన్ని కాంగ్రెస్ గుర్తించింది. మొన్న కర్ణాటకలో కూడా ఇదే జరిగింది. ఒక పక్క డీకే సిద్ధరామయ్య, ఇద్దరు బలమైన సీనియర్ నాయకులు అక్కడ ఉండబట్టే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురాగలిగారు. సో ఇక్కడ తెలంగాణలో కనీసం రేవంత్ రెడ్డి కొంత బలమైన నాయకుడిగానే ఎదుగుతున్నాడు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా వాళ్ళకి ఒక బలమైన నాయకత్వం కావాలి. ఆ ప్లేస్లో షర్ములను తీసుకొస్తే షర్మిల అక్కడ బలమైన నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి అక్కడ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, ఆ ఓట్ బ్యాంక్ అంతా ఇప్పుడు వైసీపీకి వెళ్ళిపోయింది. అట్లాగే నాయకులు అందరూ కూడా అటు వెళ్ళిపోయారు. సో వాళ్ళల్లో మ్యాక్సిమం మళ్ళీ వెనక్కి తీసుకొస్తే ఒక హోప్ క్రియేట్ అయితే కాంగ్రెస్ మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం ఉంది. రెండోది, జగన్కి ఎక్కువ ఆస్తులు తెలంగాణలోనూ బెంగళూరులోనూ ఉన్నాయి. సో జగన్ని ఆర్థికంగా కట్ చేయాలంటే కూడా కర్ణాటక ఎట్లాగో కాంగ్రెస్లో ఉంది కాబట్టి తెలంగాణ కూడా కాంగ్రెస్ వస్తే జగన్ మేజర్గా జగన్ నడ్డి విరిచేయచ్చు ఆర్థికంగా అనే ప్లాన్ కూడా సోనియా వేస్తున్నట్టుగా ఆర్కే రాసుకొచ్చారు.